రైతు మోదీ పరిపాలనలో రైతులకు సామాన్య ప్రజలకు మంచి రోజులు వస్తాయని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి కర్ణాటక ఎన్నికలు జరిగిన ఫలితాలు వచ్చిన తర్వాత 13 రోజులలో 13 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడి విరుస్తున్నారని, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని. ముదోలు మండల అఖిలపక్ష ఆధ్వర్యంలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించి సామాన్య మానవులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ రావు పటేల్ గారు, అదేవిధంగా టీడీపీ జిల్లా రైతు నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి గారు, ముదోలు పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు దశరథ్ గారు, సంఘంలో పోతన్న గారితో పాటు ఈ ధరలను డీజిల్ ధరలను పెంచడం వల్ల ఛార్జీలు పెరిగి రవాణా సౌకర్యాలకు ఇబ్బంది కలిగి కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేసి సామాన్య మానవుల నడ్డి విరుస్తున్నారు. కావున పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తగ్గించకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ దేశ్ ఆగే బడేగా అని అంటున్నాడు. అతని దేశ్ ఆగే బడేగా ఏమున్నదో గాని పెట్రోల్ డీజిల్ ద్వారా రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది అని. ఇప్పుడు డీజిల్ పెరిగినప్పుడు రైతుకు ట్రాక్టర్లు దున్నాలని అంటే 100 రూపాయలు వేస్తున్నారు. సిగ్గుమాలిన ఈ బీజేపీకి గవర్నమెంట్ ఏదైనా చెయ్యాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ టాక్సెస్ మొత్తానికి రద్దు చేయకపోతే మాత్రం రైతుకు. అయితే ఒక బుగ్గలమ్మే వ్యక్తి కూడా ఇలా పెట్రోల్ తోటి పేదోడు బండి నడిపిస్తున్నాడు. వీడి మీద లగ్జరీ బండ్ల కోసం వేస్తున్నాను అంటున్నావు, కానీ మొత్తము సబ్బు కాడికెళ్లి ధర 5 పైసలు పెరిగినా ప్రతి ఒక్క ఇంటిలో దోస్తున్న నరేంద్ర మోడీ గారు, నువ్వు మాత్రం కళ్ళు తెరుచుకోకపోతే నిన్ననే ఫలితాలు తెలిసినాయి. ఆ తెలిసిన దానికైనా ఇప్పుడన్నా కనువిప్పు కావాలని అతనికి హెచ్చరిస్తూ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాం. ఏంటంటే నరేంద్ర మోడీ గారికి కమస్కం ఈ 13 నెలలు కూడా లేదు. ఈ ఉన్న దాంట్లో ఏదైతే 13 సార్లు వెంచినవో నువ్వు వచ్చిన నుంచి దాన్ని తగ్గించుకోవాలని కోరుతున్నావు. బిల్డింగ్స్ ఉంది, అందులో మొదటి మండలంలో 166 పోలింగ్ బూత్స్ అవసరం ఉంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయత్ వైజ్ వార్డ్ వైజ్ పోలింగ్ స్టేషన్ ఉంటుంది కాబట్టి సపోజ్ ఉదాహరణకి పట్టుకుంటే గ్రామ పంచాయతీలో 10 వార్డులు 10 వార్డులు 10 పోలింగ్ బూత్లు ఉంటాయి. దాని ప్రకారం బొరేగామ అనుకుంటే బొరేగామలో కూడా 10 వార్డ్స్ ఉంటుంది, 10 వార్డ్స్ 10 బూత్లు ఉంటుంది. ముదోలు మండలానికి సంబంధించిన 166 పోలింగ్ బూత్స్ అవసరం ఉంటుంది. మన బాసర్ మండలంకు సంబంధించిన 90 పోలింగ్ బూత్స్ అవసరం ఉంటుంది. బాసర్ మండలకైనా సంబంధించిన ప్రతిలో స్కూల్ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ బిల్డింగ్ కానీ సఫిషియంట్ పోలింగ్ బూత్స్ వరకు ఉంది. ఆ స్కూల్లో కూడా ఆల్ ఫెసిలిటీస్ కూడా ఉంది. పోలింగ్ సిబ్బందికి ఏ ఇబ్బంది కాకుండా ఎక్కడ మనం ఎలక్షన్ జరుపుకోవచ్చు. దాని ప్రకారమే మనం ఇంకా ఈ బాసర్ మండలంలో కానీ ముదల మండలం కానీ జూన్ వైజ్ రూట్ వైజ్ రూట్లు తయారు చేయడం జరుగుతుంది. దానివల్ల ముదల మండలంలో 4 రూట్లు ఉంటాయి, 2 జూన్లు ఉంటాయి, 4 రూట్లు 2 జూన్లు ఉంటాయి. అట్లనే బాసర్ మండలంలో 2 జూన్లు 2 రూట్లు ఉంటాయి. దాని ప్రకారం ఈ లెక్క ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఈ కార్యక్రమం స్టెప్ బై స్టెప్ చేయబోతున్నాం. అలాగనే మళ్ళీ ఏదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఇన్స్ట్రక్షన్ వస్తే ఇది కార్యక్రమం కూడా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్ టైం చేయబోతున్నాం అని ఈ మెసేజ్ అందరికీ
ఇవ్వబోతున్నాం. అది ఎలక్షన్కి సంబంధించిన ప్రతి ఓటర్స్ కూడా మన హక్కు ఓటర్ హక్కు వాడుకోవాలి. ఇంకోటి ఇక్కడ ఓటర్ నమోదు కార్యక్రమం కూడా ఇంతకుముందు కూడా మనకు మన జనవాడి మీటింగ్కి వచ్చిన తహసీల్దార్ గారు కూడా ఇక్కడ మీటింగ్లో అందరు సర్పంచ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఓటర్కు نہیں اسٹیٹ میں سب سے اچھا کام اپنے بہن سے میں صفا بیت المال کا ہوا ہے ماشاء اللہ. مولانا کی صحت اللہ تعالیٰ اور اچھی رکھے, ہماری صحت بھی مولانا کو لگ جائے. صفا بیت المال والے جتنی بھی محنت کرے اللہ تعالیٰ اور ترقی دے. تقریباً کام صحیح ہو رہا اور اچھا ہو رہا ان شاء اللہ, اور کام کو آگے بڑھانے کی بھی ضرورت ہے تاکہ یہ چھوٹے کے بجائے سمجھو کچھ جیسا ایک چھوٹی سی فیکٹری کے ٹائپ میں 5-25 عورتیں ہیں اس میں کام کریں ایسا کبھی. اور مولانا سے گزارش ہے تھوڑا کام بڑا آ جاتا ہے, ریکویسٹ ہے. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. الحمد للہ صفا بیت المال کا کام 1.5 سال سے تقریباً 19 مہینے سے کام ہو رہا ہے, اور ابھی اس وقت جو ہے سو 25 کے نوٹ بکس منگائے ہیں. اور پورے گورنمنٹ اسکولوں میں جو ایس ایس سی کے طلبا ہے ان کے لیے نوٹ بکس اس قسم کا جو ہے سو چھاپے ہیں, اور انشاءاللہ ان قریب عید کے بعد ہر منڈل جانا ہے ان کو, مڈھول اور تانو اور اسی طرح نرسا پور اولا باسر اور مڈھول ایسے میں بھی دینا ہے. تو ایس ایس سی کے جو بچے ہیں ان لوگوں کے لیے یہ دینا ہے, اور انشاءاللہ آئندہ جب ایس ایس سی کا ایگزام ہوگا اس وقت بھی ایگزام کٹس تقسیم کرنا ہے. تو اللہ تعالیٰ سے دعا ہے کہ پورے ہمارے خادمین جو ہے سو ایک جٹ ہو کے کام کر رہے ہیں, اللہ انہیں صحت دے, کامیاب نصیب فرمائے, اور انہیں عافیہ سے نوازے, اور ان کے کاروبار میں جان معلوم برکت عطا فرمائے. آمین سلمان برحمتی گیا. آج کے ہمارے جو مہمان خصوصی ہے جناب ایوب خان صاحب, میں ان کا تہ دل سے مشکور ہوں کہ انہوں نے اپنے مصروفیات کو بالا عطا کر کر ہماری دعوت پہ یہاں آنے کی ذہنی آئے ہیں. اللہ تعالیٰ انہیں بھی ہدایت عطا فرمائے, ہدایت نصیب کریں. آمین سلمان. నేను నిర్మల్ జిల్లా ముదోల్ గ్రామానికి చెందాను, మహాలక్ష్మి గల్లీలో. నేను నా పేరు ఎం అజయ్. నేను ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నేను గత నెలలో ఏప్రిల్ నెలలో 28 నుంచి 30 వరకు జరిగిన జాతీయ స్థాయి గేమ్స్లో అథ్లెటిక్స్ 400 మీటర్స్లో నేను బ్రాంజ్ మెడల్ సాధించాను. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ సిటీలో జరిగిన నేషనల్ గేమ్స్లో నేను బ్రాంజ్ మెడల్ సాధించాను. ఇప్పుడు నాకు అంతర్జాతీయ స్థాయికి ఎంపిక అయ్యాను, కావున నేను ఒక బీద కుటుంబం నుంచి వెళ్ళాను. మా అమ్మ నాన్న వచ్చేసి బీడీ కంపెనీలో పనిచేస్తారు, లక్ష్మీ పోషెట్టి. నేను అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి డబ్బులు అవసరం, కావున ఏదైనా దాతలు ఉంటే నాకు ఈ డబ్బులు ఇస్తారని కోరుతున్నాను. నాకు మన భారతదేశం నుంచి వెళ్ళి మన భారతదేశం పేరు నిలబెడతానని అనుకుంటున్నాను. నాకు సా హృదయ వాళ్ళు, సా హృదయ ఫౌండేషన్ వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తానన్నారు, కావున ఎవరైనా దాతలు ఉంటే నాకు కొన్ని డబ్బులు ఇస్తారని కోరుతున్నాను.